హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం పాదరసాన్ని ఏ విధంగా మైనం చేసుకోవాలో ఈ మనం చేసుకున్నటువంటి మైనాన్ని ఏ విధంగా గట్టిపరుచుకోవాలో లేదా లోహంగా మెటల్గా ఏ విధంగా మార్చుకోవాలో తెలుసుకుందాం పాదరసంను మూలికలతో కానీ లేదా ఏదైనా లోహాల సున్నంతో కానీ చేసుకోవచ్చు తగర సున్నంతో కానీ సీస సున్నంతో కానీ కాపర్ రాగి సున్నంతో కానీ ఐరన్ సున్నంతో కానీ వెండి సున్నంతో కానీ ఏదైనా సరే ఏదైనా ఒక లోహం యొక్క సున్నంతో పాదరసాన్ని మైనంగా చేసుకోవచ్చు ఒక పది గ్రాముల పాదరసం తీసుకొని ఒక రెండు గ్రాముల ఏదైనా లోహ సున్నం తీసుకొని నూరినట్లయితే రసము బంధించబడుతుంది బంధించబడి మైనంగా మారుతుంది మూలికలతో కూడా పాదరసాన్ని మైనం చేసుకోవచ్చు దుష్టువతిగా కానీ నల్ల ఉమ్మెత్త చెట్టు కానీ నల్ల ఉప్పి చెట్టుతో కానీ రామమూలక ఆకులతో కానీ ఇంకా పిట్టెకాయలతో కానీ ఇంకా అనేక విధమైనటువంటి మూలికలు గలవు రసాన్ని బంధించి మైనం చేసే మూలికలు చాలా గలవు ఒకటి రెండు అని కాదు చాలా కొన్ని వందల సంఖ్యలో మూలికలు గలవు రసాన్ని బంధించి మైనం చేయడానికి పులివావిల చెట్టుతో కూడా పాదరసం బంధించబడుతుంది బంధించబడి మైనం అవుతుంది అట్లాగే చాలా మూలికలు తెలుపు రంగులు పూలు పూసే రామమూలక చెట్టుతో కూడా పాదరసం బంధించబడుతుంది ఎర్ర చిత్రమూలము ఇట్లా ఇంకా చాలా అనేక రకాలైనటువంటి మూలికలు ఉన్నాయి పాదరసాన్ని బంధించి మైనం చేయడానికి ఈ విధంగా పాదరసాన్ని మనం బంధించి మైనం చేసుకున్నట్లయితే ఆ తర్వాత ఈ మైనంతో ఏదైనా రసమనులు కానీ రసగోళీలు కానీ రసగుటికలు కానీ పాదరస సింగా పాదరస శివలింగాలు కానీ తయారు చేసుకోవచ్చు రసము బంధించబడి మైనంగా మారినంత మాత్రాన వాదం సిద్ధించినట్లు కాదు కాబట్టి ఈ తేడాను మనం గమనించుకోవాలి ఈ ఈ విధంగా మైనంగా మారిన తర్వాత ఈ మైనంను ఏదైనా ఉప్పు సున్నంలో పెట్టి ఒక రెండు గంటలు వాలుకలో వండినట్లయితే ఇది గట్టిపడుతుంది గట్టిపడి మెటల్గా మారుతుంది అంతకంటే ముందు ఒక ఇరవై నాలుగు గంటలు నిమ్మ పులుసులో నానబెట్టడం మంచిది ఈ విధంగా మనం మైనం చేసుకోవచ్చు చేసుకున్న మైనాన్ని రసగోళీలుగా లేదా రసమణులుగా లేదా రసగుటికలుగా లేదా పాదరస శివలింగాలుగా మనం మార్చుకోవచ్చు ఉప్పు సున్నంలో లేదా ఉప్పు మధ్యలో పెట్టి వంట వండినట్లయితే ఇదంతా కూడా మెటల్గా మారుతుంది లేదా కొన్ని ప్రత్యేకమైన జైనికుల సమక్షంలో ఈ మైనానికి చురకాయ ఇచ్చినట్లయితే అదంతా కూడా మెటల్గా మారుతుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఆయుర్వేదానికి సంబంధించి మరింత తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్